అసలు నగరం గురించి చెప్పాలనుకుంటే నగరం ఇన్సిడెంట్ జరిగింది కూడా కేవలం ఓఎన్జీసీ యొక్క నిర్లక్ష్య ద్వారానే. మీకు కావాలంటే నీ చక్కగా చెప్తాను కూడా, మీ దగ్గర టైం ఉంటే మీరు రాసుకోగల ఓపుకుంటే నేను చెప్తా ఎలా జరిగిందంటే, ఆయిల్ అండ్ గ్యాస్ ఆపరేషన్ జరిగినప్పుడల్లా గ్యాస్ వస్తుంది. గ్యాస్ వచ్చినప్పుడు గ్యాస్లో మెయిన్ కంటెంట్ మీథేను అనొక పదార్థం ఉంటుంది, దాంతోపాటు రకరకాల మలిన పదార్థాలు కూడా వస్తాయి, మట్టి వస్తుంది, నీరు వస్తుంది, దానిలో కార్బన్ మోనాక్సైడు హైడ్రోజన్ సల్ఫైడు ఇవి కూడా వస్తాయి, కార్బన్ మోనాక్సైడు హైడ్రోజన్ సల్ఫైడు, దీంతో పాటు వాటర్ కూడా వస్తుంది, సహజంగా వాటర్ కూడా వస్తుంది. ఏమవుతాయంటే ఈ కెమికల్స్ బయటకు రాగానే కార్బన్ మోనాక్సైడ్ వాటర్తో కలిసి కార్బానిక్ యాసిడ్ అవుద్ది, హైడ్రోజన్ సల్ఫైడ్ వాటర్తో కలిసి సల్ఫ్యూరిక్ యాసిడ్ అవుద్ది, H2SO3 H2SO4 అయిపోద్ది, కార్బానిక్ యాసిడ్ అయిపోద్ది. ప్రపంచంలో అతి కరోజివ్ యాక్టివిటీ ఉన్న రెండు యాసిడ్లు ఇవే, సల్ఫ్యూరిక్ యాసిడ్, కార్బానిక్ యాసిడ్. ఈ రెండు యాసిడ్లు ఫార్మ్ అవుతాయి గ్యాస్లో బయటకు వచ్చినప్పుడు. ఏం చేయాలంటే దానిలో ఉన్న వాటర్ తీసేస్తే హైడ్రోజన్ సల్ఫైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఆ రకంగా వెళ్ళిపోతాయి బయటికి, దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదు. కానీ నిర్లక్ష్య ధోరణి వల్ల ఒక క్రిమినల్ యాక్టివిటీ వల్ల గ్యాస్ డీహైడ్రేషన్ యూనిట్ అన్నట్టు ఉంటుంది, దానివల్ల ఏంటంటే గ్యాస్లో వస్తున్న వాటర్ కంటెంట్ని తీసేసే యూనిట్ ఇది, గ్యాస్ డీహైడ్రేషన్ యూనిట్. అది ఓఈసీ వాళ్ళు పెట్టక ఇది జరిగింది. ఆ పైపుల్లో 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వరకు ఎటువంటి లోపల కొరోజన్ జరుపుకోకుండా మెక్సికోలో కానీ గల్ఫ్లో కానీ ఆస్ట్రేలియా కానీ ఇంక్లూడింగ్ ఇండియాలో ప్రైవేట్ కంపెనీస్లో కూడా పెడతారు. ఇది పెట్టకపోతే గ్యాస్ ఎలా చేయరు పైపుల్లోకి. కానీ ఇక్కడ ఓఎన్జీసీ వాళ్ళ నిర్లక్ష్య ధోరణి వల్ల ఈ గ్యాస్ డీహైడ్రేషన్ యూనిట్ పెట్టకుండా వదిలేయటం వల్ల నగరంలో ఉన్న పైప్ లైన్స్ 50 సంవత్సరాలు ఉండవలసింది 20 సంవత్సరాలు పగిలిపోయింది. ఇది ఎవరి నిర్లక్ష్య ధోరణి చెప్పండి? ఇది ఓఎన్జీసీ నిర్లక్ష్య ధోరణ కాదా? అది జరిగింది గెయిల్ పైప్ లైన్ కాబట్టి గెయిల్ని పట్టుకున్నాం మనం, కానీ గ్యాస్ సప్లై చేసింది ఓఎన్జీసీ, అది నిర్లక్ష్య ధోరణి. ఆ టైంలోనే నేను ఓఎన్జీసీ చైర్మన్ గారిని, జాయింట్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారిని, గెయిల్ అథారిటీస్ని అందరినీ అరెస్ట్ చేయమని అడిగాను. ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి, చిన్న మర్డర్ జరిగితే ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి లోపల వేస్తాం, ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు ఎవడన్నా లంచం తీసుకుంటే వెంటనే జైల్లో వేస్తాం. వీళ్ళు లంచాలు తీసుకుని గ్యాస్ డీహైడ్రేషన్ యూనిట్ పెట్టకోకుండా 20 సంవత్సరాలు అలా వదిలేస్తే 30 ప్రాణాలు బలి తీసుకున్న ఈ ఓఎన్జీసీ అధికారులను మనం ఏం చేయాలి? మరి వాళ్ళు ఇంకా వ్యాపారం చేయనివ్వాలా? వ్యాపారం లాభించాలా? అది మీకు వదిలేస్తున్నాను. కానీ నేనున్నంత వరకు నా ప్రజలకు ఎటువంటి అపాయం కానీ ఎటువంటి జరిగినా నేను ఊరుకోను, నాతో పాటు మా ప్రజలు కూడా ఊరుకోరు. ఇది చాలా సీరియస్గా తీవ్రమైన హెచ్చరిక ఇస్తున్నాను. ఇది మీరు దయచేసి ఏ రకంగా స్ప్రెడ్ చేస్తారో చేయండి. ఓఎన్జీసీ కార్యకలాపాలు ఒక నిర్లక్ష్య ద్వారా పీక్ వెళ్ళింది అన్నమాట. పాసర్ల అప్పుడు చూసాం, మన నగరం చూసాం, మళ్ళీ రాజమండ్రి చూడపోతా ఉన్నాం. ముందుగా వార్నింగ్ ఇస్తున్నాను నేను. ఈరోజు 30 లక్షలే కదా, అది రేడియో యాక్టివ్ మెటీరియల్ లేదు కదా, అది పెద్ద ప్రమాదకరం కాదు కదా అని ఇటువంటి జవాబులు చెప్తే ఊరుకునే పరిస్థితి కాదు. అయితే ఏంటి అన్న పాయింట్, అసలు ఆ పదార్థం ఎందుకు వెళ్ళింది బయటికి? దీనికి బాధ్యతలైన ఆఫీసర్లు ఇమ్మీడియట్గా ఎందుకు సస్పెండ్ చేయరు? ఎందుకు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి జైల్లో వేయరు?